అందరికీ శుభాలు మరొకసారి రూపాంతరం అనే మన ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం మత్తైసు వార్త ఇరవై ఏడవ అధ్యాయము ఒకటో వచనం నుండి ఐదవ వచనం వరకు నేను చదువుతున్నాను మీరు మీ బైబిల్స్లో గమనించవచ్చు ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపింపవలనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించిరి అప్పుడు ఆయనను అప్పగించిన యూధ ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ ముప్పది వెండి నాణ్యములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేస్తుందని చెప్పాను వారు దానితో మాకేమీ నీవే చూచుకొనుమని చెప్పగా అతడు ఆ వెండి నాణ్యములు దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టుకొనెను ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడవు ప్రేమ స్వరూపుడవు సర్వోన్నతుడైన దేవ ఈ వాక్య భాగం నుండి మాకు ఈరోజు అవసరమైనటువంటి క్లుప్త సందేశాన్ని వినిపించమని పరిశుద్ధాత్మ ద్వారా వెంటున్న ప్రతి బిడ్డకు మేలు చేయమని మీ నామమును గనపరుచుకొని మీ రాజ్యమును స్థాపించి మీ చిత్తము నెరవేర్చుకొని మహిమ పొందమని ఏసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ దేవుడి వాక్యమైనటువంటి బైబిల్లో కొన్ని వాక్యాలు చదివినప్పుడు లేకపోతే కొన్ని పాఠ్యభాగాలు కొన్ని అధ్యాయాలు లేక కొన్ని పుస్తకాలు ఆరు పత్రికలు చదివినప్పుడు మనకు ఎక్కడ సంతోషం కలుగుతుంది కాకపోతే అట్ ద సేమ్ టైం కొన్ని భాగాలు కొన్ని వచనాలు లేకపోతే కొన్ని మరి పుస్తకాలు చదివినప్పుడు ఎక్కడ లేనటువంటి దుఃఖం కలుగుతుంది కొన్ని అయితే చాలా మరి విచారము అండ్ ఎంతో ఒక హృదయ వికారమైనటువంటి అనుభూతి కూడా మనకు కలుగుతుంది అట్లాంటి ఒక అధ్యాయంలో ఉన్నటువంటి భాగమే ఈ మత్తస్సు వార్త ఇరవై ఏడు అధ్యాయం మొదటి ఐదు వచనాలు ఏసుక్రీస్తు ప్రభు రాత్రంతా ప్రార్థన చేసి ఆ తర్వాత ఎంపిక చేసుకున్నటువంటి పన్నెండు మంది అపోస్తలలో ఒక అపోస్తలుడిగా ఏర్పాటు చేసుకోబడినటువంటి ఇస్కరియోతి యూధ అతని యొక్క జీవితంలో ప్రభుత్వం ఉన్న తర్వాత అతడు ఏం చేశాడు దానికి పర్యావసానంగా అతడి యొక్క జీవితం ఎట్లా ముగిసిపోయింది అన్నది ఇక్కడ ఈ యొక్క వచనాల్లో మనము చదివాం అక్కడ ప్రధాన యాజకులకి అండ్ శాస్త్రులకి యేసుక్రీస్తు ప్రభు అంటే శత్రుత్వం కలిగినటువంటి వారందరికీ ఆయన్ని చాలా తెలివితో కుట్రతో ముప్పై వెండి నాణ్యాలకు అమ్మి వేసి అప్పగించాడు కానీ ఎప్పుడైతే ఆయన్ని తీసుకెళ్ళి వారు మరణశిక్షను విధించారో ఆయనకు సిల్వ వేయమని ఖరారు చేశారో వెంటనే అది చూచి ఇస్కరియేతు యూధ పశ్చాత్తాప పడ్డాడు తీసుకున్నటువంటి ముప్పది వెండి నాణ్యాలు వెనక్కి ప్రధాన యాజకుల దగ్గరికి పెద్దల దగ్గరికి తీసుకుని వచ్చి అప్పుడు తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు నేను నిరపరాధ రక్తమును అప్పగించాను అంటే నేను ఒక అమ్మాయకుడిని మీకు అమ్మేశాను అది కూడా ఈ ముప్పై వెండి నాణ్యాల కొరకింత తక్కువ ధరకి ఆయన నేను అమ్మాను అండ్ ఇప్పుడు మీరు ఆయన్ని నిరపరాధిని తీసుకొని నేరస్తుడిగా ఎంచి ఆయనకు శిక్షను విధించారు అది నా వల్ల జరిగింది కనుక నేను దానికి బాధ్యుడను అని చెప్పి పాపం చేశాను అని చెప్పి ఆ తీసుకున్నటువంటి డబ్బును వారికి వెనక్కిచ్చేశాడు అయితే వారు దాన్ని తీసుకోకుండా మాకేమి అని అన్నప్పుడు అతడు ఏం చేశాడంటే ఆ డబ్బు ఆ వెండి నాణ్యములను దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకున్నాను బహుశా ఆ సంచిలో ఉన్నటువంటి ముప్పై వెండి నాణ్యాలను సంచి విప్పదీసి మరి దేవాలయం అంతా వాటిని విసిరుగొట్టాడు లేకపోతే సంచియే విసిరిగొట్టాడు మనకు తెలియదు కానీ ఆ పని చేసి అక్కడ నుండి పోయి అతడు ఉరిపెట్టుకొనిను అంటే ఉరి వేసుకొని చనిపోయాడు తన జీవితాన్ని అంతము చేసుకున్నాడు యూధ అనేటువంటి వ్యక్తి ఒక విచిత్రమైనటువంటి వ్యక్తి ఇతనికి వివేకము లేక తప్పు చేయలేదు ఇతనికి లోకము తెలియక తప్పు చేయలేదు ఇతనికి అనుభవము లేక తప్పు చేయలేదు ఇతడు నిజంగా ఒక మరి చాలా రాజకీయపరమైనటువంటి వ్యక్తి పథకాలు పన్నాగాలు అంటే బాగా తెలిసినటువంటి వ్యక్తి ఎవరిని ఏ సమయంలో ఎలా వాడుకోవాలో అనుభవపూర్వకంగా ఎరిగినటువంటి నైపుణ్యత కలిగినటువంటి వ్యక్తి యేసుక్రీస్తుని కూడా అట్లాగే తన కొరకు వాడుకుందాం అనుకున్నాడు కానీ ఎప్పుడైతే యేసు తాను ఆశించినటువంటి స్థాపనకు పనికిరాడు ఆయన తన తండ్రి అనేటువంటి దేవుడి యొక్క రాజ్య స్థాపన కొరకే లోకానికి వచ్చాడు దాన్ని తప్ప ఇంకేమి చేయడు అని అర్థమైపోయిందో అప్పటికి ఈయంతో నాకు వచ్చే లాభం ఏమీ లేదు మూడేళ్ళు ఈయంతో తిరిగాను వృధా అయిపోయింది కనీసం చివరిలో అమ్ముకుంటే ముప్పై వెండి నాణేళ్ళను వస్తాయని అమ్మేసుకున్నాడు కానీ ఆ తర్వాత ఆ నిరపరాధిని అతడు అప్పగించుట అండ్ వారు ఆయనకి శిక్ష విధించుట చూసినప్పుడు భరించలేకపోయి వాటిని పారవేసి ప్రాణాలు తీసేసుకున్నాడు ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటి జూడస్ కేమ్ టు ద లార్డ్ ఆఫ్ లైఫ్ జీవాధిపతి అయిన ప్రభు దగ్గరికి వచ్చాడు కానీ చనిపోవాల్సి వచ్చింది అతడు హీ కేమ్ టు ద లైట్ ఆఫ్ ద వరల్డ్ లోకానికి వెలుగైనటువంటి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు ఆయన కూడా గాఢాంధకారపు చీకట్లోనికి వెళ్ళిపోయాడు మాత్రమే కాదు హీ కేమ్ టు ద లిబరేటర్ ఆఫ్ ఆల్ సిన్నర్స్ పాపులందరినీ వారి యొక్క పాపముల నుండి విమోచించే విమోచకుడు దగ్గరికి వచ్చాడు కానీ తనలో ఉన్నటువంటి ఆ స్వార్థం అనే పాపానికి ధనాపేక్ష అనే పాపానికి తాను ఆహుతయిపోవాల్సి వచ్చింది ఎందుకు అంటే దేవుడు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుకి తన్ను తాను అప్పగించుకోలేదు కనుక యూదా లోకంలో ఒక విఫలమైనటువంటి వ్యక్తిగా మిగిలిపోయాడు ఒక లూజర్గా అతడు మిగిలిపోయాడు అందుకని అతడిని దేవుడి వాక్యంలో ప్రభు అంటాడు నాశన పుత్రుడు అని సన్ ఆఫ్ పర్డిషన్ అంటే వీడు ఇంత చేసిన తర్వాత నాతో మూడున్నర సంవత్సరాల దాదాపు ఉన్న తర్వాత నిత్యనాశనానికి పోయాడు మనము ఓటమి గురించి లేకపోతే ఈ యొక్క లూజర్ల గురించి అంటే ఓడిపోయినటువంటి వారి గురించి నిరంతరము వింటూ ఉంటాం చదువుతూ ఉంటాం ఎస్పెషలీ పరీక్షల్లో వారు ఫెయిల్ అయిపోయినప్పుడు ఓడిపోయాము అనిపోయి ప్రాణాలు తీసుకుంటారు వారు అనుకున్నటువంటి క్రీడల్లో ఓడిపోయినప్పుడు కొంతమంది వారి ప్రాణాలు తీసేసుకుంటారు కొందరు వ్యాపారంలో ఓడిపోయినప్పుడు ప్రాణాలు తీసేసుకుంటారు కొందరు రాజకీయాల్లో ఓడిపోయినప్పుడు ప్రాణాలు తీసేసుకుంటారు కొందరు మతంలో ఓడిపోయినప్పుడు అంటే మత స్థాపన చేసి దాంట్లో వారు అనుకున్నది జరగకపోతే ఓడిపోయామనుకుని వారు ప్రాణాలు తీసేసుకుంటారు మరికొంతమంది సెలబ్రిటీలు సినిమా కావచ్చు లేకపోతే నాటకాలు కావచ్చు డ్రామాలు కావచ్చు దాంట్లో ఓడిపోయామన్నప్పుడు ప్రాణాలు తీసుకుంటారు అండ్ యుద్ధంలో ఇక మేము ఓడిపోయాం వారు మమ్మల్ని ఖైదీలుగా చేసుకుంటారు అనుకున్నప్పుడు కూడా ప్రాణాలు తీసేసుకుంటారు సో ఇలా ప్రాణాలు తీసుకునేటువంటి వారు ఓటమిని దిగమింగుకోలేక మేము ఓడిపోయామన్నటువంటి బాధతో ప్రాణాలు తీసేసుకుంటారు సో వాక్యంలో ఓడిపోయినటువంటి వారి గురించి దేవుడు మనకు చూపిస్తాడు నేర్పిస్తాడు మనలో నిజం చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణ కార్యమును బట్టి ఏ ఒక్కరు ఓడిపోవాల్సిన అవసరం లేదు ఆయన సువార్త మనకు అందచేయబడినప్పుడు దేవుడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందుకునే అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనము ఓడిపోవాల్సిన అవసరం లేదు కాకపోతే మనం చేసే తప్పుడు నిర్ణయాలు మనల్ని నిత్యనాశనానికి నడిపిస్తాయి మార్క్స్ వార్త ఎనిమిదో అధ్యాయం ముప్పై ఐదో వచనంలో ప్రభువే చెప్పాడు ఈ మాట తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దాన్ని పోగొట్టుకొను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకును వాడు దాన్ని రక్షించుకొను అంటే యేసు కొరకు ఆయన సువార్త కొరకు మనం ప్రాణం పోగొట్టుకున్నా కూడా మనం రక్షించుకుంటాం కానీ ఆయన్ని కాదని మనంతట మనం మన సొంత ఆలోచన మన ఆశయం ప్రకారము ఏవేవో సాధించేసుకుందాం ఏవేవో సంపాదించేసుకుందాం అని సొంత జీవితాన్ని జీవించే ఆ విషయంలో ప్రాణాలు రక్షించుకునే ప్రయత్నం చేస్తాను చూడండి ప్రయాసపడతాం అప్పుడు వాటిని పోగొట్టుకుంటామని ప్రభు చెప్తాడు సో అలాంటి ఒక పరిస్థితిలోనే ఈ యూధ మనకు కనబడతాడు సో వాక్యంలో నుండి కొందరిని చాలా క్లుప్తంగా మీ ముందు పెడతాను వీళ్ళందరూ కూడా లూజర్స్ అనమాట ఓడిపోయిన వారు ఈరోజు మన టాపిక్ కూడా లూజర్స్ ఓడిపోయిన వారు ప్రప్రథమంగా ఓడిపోయినటువంటి వ్యక్తి అఫ్ కోర్స్ ఆదాము అవ్వలు మనందరికీ తెలిసినటువంటి చరిత్రాత్మకమైనటువంటి దంపతులు హిస్టారికల్ కపుల్ వారి జోలికి నేను పోవట్లేదు నిరంతరం వారి గురించే మనం మాట్లాడుతుంటాం కానీ వారికి ప్రథమ సంతానం అండ్ ఈ లోకంలో మొదట ఒక స్త్రీ పురుషుని యొక్క కలయిక ద్వారా దేవుడు పెట్టినటువంటి అద్భుతమైనటువంటి జన్మ విధానంలో జన్మించినటువంటి వ్యక్తి ఎవరు అంటే కయ్యను ఆ కయ్యిను గురించి ఆదికాండంలో మనం చదువుతాం కయ్యిను గురించి కూడా చాలాసార్లు మనం వింటుంటాం కానీ కైనును కొన్ని సందర్భాల్లో మనం సరిగ్గా అర్థం చేసుకోలేదేమో అని కూడా అనిపిస్తుంటుంది కయ్యను ఆదికాండం నాలుగో అధ్యాయం ప్రకారం మీరు తీసుకుంటే ఒక గర్వాంధుడు రెండవది అతడు అసూయ పరుడు మూడవది అతడు ఒక ద్వేషి నాలుగవది అతడు మూర్ఖుడు ఐదవది అతడు తొందరపాటుతనం కలిగినటువంటి వాడు ఆరవది అతడు తన తప్పును దిద్దుకోడు ఏడవది అతడు మొదటి హంతకుడు అండ్ హత్య చేసింది ఎవరిని తన బద్ద శత్రువుని కాదు తన తోబుట్టు అయినటువంటి తమ్ముడిని సో దాంట్లో అతని యొక్క వ్యక్తిత్వం ఏంటో మనకు అర్థమైపోతుంది ఇదంతా జరగడానికి కారణం ఏంటో కూడా దేవుడు ఆదికాండం నాలుగో అధ్యాయంలో మనకిచ్చాడు నేను కొన్ని వచనాలు మాత్రం చదువుతాను ఆదికాండం నాలుగో అధ్యాయము మూడు నుండి మనము ఐదో వచనం వరకు చదివితే కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యహోవాకు అర్పణగా తెచ్చాను హేబేలు కూడా తన మందలో చూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను యహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాను అతని అర్పణను ఆయన లక్ష్య కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా సో ఇద్దరు అన్నా తమ్ముళ్ళు దేవుడిని ఆరాధించాలని తల్లిదండ్రుల ద్వారా నేర్పించబడ్డారు కనుక వారికి ఇవ్వబడినటువంటి ఆ యొక్క సూచన ప్రకారము దేవుడి అర్పణగా వారు అర్పణలు తీసుకుని వచ్చారు కయీనేమో మరి పొలంలో ఉన్నటువంటి పంటలో నుండి కొంత తీసుకుని వచ్చాడు హేబేలేమో తొలిచూలిన పుట్టి మందలో బాగా కొవ్వినటువంటి వాటిని తీసుకుని వచ్చాడు దేవుడు హేబేలు యొక్క అర్పణను అంగీకరించాడు కయీనుదు అంగీకరించలేదు ఎందుకంటే దేవుడు పరిశుద్ధమైనటువంటి అర్పణను అంగీకరిస్తాడు దాని వెనకాల ఉద్దేశము సదుద్దేశం అయితే అంగీకరిస్తాడు లేకపోతే దాన్ని త్రోసిపుచ్చుతాడు హేబేలు దేవుడి చేత ఆమోదించబడ్డాడు కనుక అర్పణను దేవుడు అంగీకరించాడు కయ్యిను దేవుడి చేత ఆమోదానికి యోగ్యుడిగా ఎంచబడలేదు కనుక దేవుడు అతని అర్పణను కూడా అంగీకరించలేదు చాలాసార్లు క్రైస్తవులు అనుకుంటారు మేము ఎట్లా బతికినా పర్వాలేదు మా సంపాదనలో పది శాతం దేవుడికి ఇచ్చేస్తే చాలు అని అది పెద్ద అపోహ అలాంటి కయ్యూన్లను దేవుడు అంగీకరించడు వారి అర్పణలను దేవుడు అంగీకరించడు అఫ్కోర్స్ దేవుడి పేరు మీద సంఘ కాపరి లేకపోతే సంఘాలు వాటన్నింటిని తీసుకొని బ్యాంకు ఖాతాల్లో వేసేసుకుంటారు కానీ అవి దేవుడు తన ఖాతాలో వేసుకోడు ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి మూల విషయం కయ్యను యొక్క అర్పణను దేవుడు అంగీకరించలేదు అండ్ ఇక్కడ బైబిల్ ఎట్లా చెప్తోంది అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు అంటే అతడిని లక్ష్య పెట్టలేదు కనుక దాన్ని లక్ష్య పెట్టలేదు ఆ మనిషి మంచోడైతే అతడిచ్చినటువంటి కానుక మంచిది అన్నట్టు ఆ మనిషే మంచోడు కాదు కనుక ఆ కానుక కూడా దేవుడి దృష్టిలో సరిగ్గా లేకపోయేసరికి దేవుడు దాన్ని తృణీకరించాడు దాంతో కైని యొక్క ముఖము చిన్నబోయింది మరి అతని ముఖం చిన్నపోవడానికి ఈ తతంగం అంతటిని చూడడానికి అక్కడ కాంగ్రిగేషన్ కూడా లేదు అంటే అక్కడ ఏదో వంద మందో యాభై మందో వెయ్యి మందో ఉన్నారు తమ్ముడు బలిని దేవుడు తీసుకున్నాడు అన్న బలిని దేవుడితో చేశాడు అని టామ్ టామ్ చేసి మాట్లాడుకోవడానికి ఎవరు లేరు తల్లిదండ్రులు వీళ్ళిద్దరు తప్ప అయినా కూడా అతడు మరి అతనిలో ఉన్నటువంటి ఆ ఈర్ష ద్వేషములను బట్టి చిన్నబోయి ఎనిమిదో వచనాన్ని మీరు చూస్తే కైను తన తమ్ముడైన ఏ బేలుతో ఏం మాట్లాడాడో దేవుడు మనకు చెప్పలేదు ఏం మాట్లాడుంటాడు నీది ఆయన అంగీకరించాడు నాది ఆయన అంగీకరించలేదు నువ్వేమన్నా గొప్పొడివ నువ్వేమన్నా ఇదా అని మామూలుగా కొంతమంది తగువు పెట్టుకున్నప్పుడు ఎట్లా వాదిస్తారో ఎట్లా నిందిస్తారో అట్లా మాట్లాడుండొచ్చు వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతని చంపెను సో ఆ కోపంలో తన పగ తీర్చుకొని ఆ తమ్ముడిని చంపేశాడు ఆ తర్వాత మీరు పన్నెండో వచ్చినాన్ని చూస్తే నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై ఉందను సో దేవుడు కయీనును ఇక్కడ తీర్పు తీర్చి అతనికి శిక్ష విధించాడు అతడు అంతవరకు మరి ఒక మీరు స్టార్టింగ్లో చూస్తే భూమిని సేద్యపరిచే వాడిక వాడికి భూమి పంటనివ్వదు కనుక వాడు ప్రాంతం నుండి ప్రాంతం దేశం నుండి దేశం ప్రపంచంలో దేశదిమ్మరిగా తిరుగులాడుతూ ఉండాలి కఠినమైనటువంటి జీవితాన్ని జీవించాలి అది కయ్యిని యొక్క జీవితముగా బైబిల్లో మనకు చూపించబడింది అతడు తన తప్పును ఒప్పుకొని ఉంటే ముఖము చిన్న పుచ్చుకోకుండా అవును దేవా నేను తప్పు చేశాను నీ అంత గొప్ప పరిశుద్ధ దేవుడికి వ్యతిరేకంగా నేను ఒక అప్రాచ్యపు అర్పణ తెచ్చాను నా పాపాన్ని క్షమించు కనికరించు నేను మరలా మంచి అర్పణను తీసుకుని వస్తానంటే దేవుడు తప్పకుండా అతనికి అవకాశం ఇచ్చేవాడు అతన్ని దీవించేవాడు కానీ కైను అట్లాంటి వాడు కాడు కనుక అతడు ఒక దేశ దిమ్మరిగా నాశనానికి పోవలసినటువంటి వ్యక్తిగా మిగిలిపోయాడు ఓడిపోయినటువంటి లూజర్గా ఉన్నాడు ఎప్పుడో జనరల్ నారిస్ అని ఒక సైన్యాధికారి యుద్ధంలో ఆయనకి ఒక గాయమైంది చేతికి ఆ చేతికి అయినటువంటి గాయాన్ని మందు వేయించి వైద్యం చేయించుకోకుండా ఈ శరీరానికి సొంతగా స్వస్థపరచుకునేటువంటి అవకాశం ఉంది అది చూసుకుంటుందిలే అని వదిలేశాడు కాకపోతే అది ఏమి చేసిందంటే ఆ గాయం ఇంకా సెప్టిక్ అయిపోయి అది ఇన్ఫెక్షియస్గా మారి గ్యాంగ్రీన్గా తయారై అతన్ని కాపాడడం డాక్టర్స్కి కష్టమైపోయింది అతని ప్రాణాలు పోయాయి చెయ్యిపోయింది ప్రాణం పోయింది రెండవదిగా మనకి ఆది కాండంలోనే పంతొమ్మిదో అధ్యాయాన్ని మీరు చూస్తే లోతు భార్య ఒక ఓడిపోయినటువంటి వ్యక్తి ఆమె కూడా ఒక లూజర్గా ఇక్కడ మనకు కనబడుతుంది ఆమె పేరేంటో మనకి తెలియదు దేవుడు ఆమె పేరును మనకు చూపించలేదు కాకపోతే ఆమె మరి ఒక మిథ్యలో బతికినట్టు ఒక ఎల్యూషన్లో బతికినట్టు భ్రమలో బతికినట్టు ఆమె ఈ లోకపు మోహంలో లోకపు మైకంలో ఎంతగా కూరుకుపోయిందంటే ఆమెను బయటికి తీసుకురావడమే మరి చాలా కష్టమైనటువంటి విషయంగా ఉన్నట్టు ఆమె యొక్క స్టోరీ మనకు అక్కడ పంతొమ్మిదో అధ్యాయంలో కనబడుతుంది ఆదికాండం పంతొమ్మిదో అధ్యాయంలో పదమూడవ వచనాన్ని మీరు చూస్తే మేము ఈ చోటు నాశనము చేయవచ్చి తిమి వారిని గూర్చిన మొర యహోవా సన్నిధిలో గొప్పదాయను కనుక దాన్ని నాశనం చేయుటకు యహోవా మమ్మను పంపెనని చెప్పగా దేవదూతలు సధోమ గుమురలకు వచ్చినప్పుడు లోతు దగ్గరికి వచ్చినప్పుడు ఆ ప్రాంతం గురించి వారు చెప్పారు ఈ చోటును నాశనం చేయడానికి వచ్చాం అండ్ దీని యొక్క మొర దేవుడి సన్నిధిలో గొప్పదైంది దేవుడు దీన్ని నాశనం చేయడానికి మమ్మల్ని పంపించాడు సో ఖచ్చితంగా స్పష్టంగా ఇది నిలవదు ఇది నాశనం అయిపోతుంది ఇక్కడ ఉన్నవాళ్ళు నాశనం అయిపోతారు ఇది నివాస నివాసయోగ్యమైనటువంటి పట్టణము కాదు ఇది ఒక దైవ ఉగ్రతకు గురైనటువంటి పట్టణం అని వారు ఖచ్చితంగా చెప్పారు ఆమెకు అది తెలుసు పదహారో వచనంలో అతడు అంటే లోతు తడువు చేశాను అప్పుడు అతని మీద యహోవా కనికర పడుట వలన ఆ మనుషులు అతని చేతిని అతని భార్య చేతిని అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట నుంచి సో ఇది నేను నాశనం చేయడానికి వచ్చాము అని వారు చెప్పిన తర్వాత కూడా లోతు అక్కడే ఉన్నాడు తడవు చేస్తున్నాడు కనుక భార్య అక్కడే ఉంది ఇద్దరు కుమార్తెలు అక్కడే ఉన్నారు అయితే ఆ దూతలు వారి చేతులు పట్టుకొని వారిని ఆ యొక్క ఊరిలో నుండి బయటికి తీసుకుని వచ్చారు సో ఖచ్చితంగా అది ఎంత సీరియస్ మ్యాటరో లోతు భార్యకి ఆ పార్టీకి అర్థమై ఉంది అయినా కూడా పదిహేడవ వచనాన్ని మీరు గమనిస్తే ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము నీ వెనుక చూడకుము ఈ మైదానంలో ఎక్కడను నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా సో ఇంత క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ లేకపోతే డైరెక్షన్ దేవుడి దూతల ద్వారా లోతు లోతు భార్య లోతు కుమార్తెలకు ఇవ్వబడిన తర్వాత అంటే తప్పించుకునేటువంటి అవకాశాన్ని దేవుడిచ్చాడు తప్పించుకునేటువంటి మార్గాన్ని దేవుడు చూపాడు తప్పించుకుపోయి ప్రాణాలతో బ్రతికి బట్టగట్టిగేటువంటి ఆ ప్రదేశం కొండ మీద పర్వతం మీద అని కూడా దేవుడు చెప్పాడు అంత చేసిన తర్వాత కూడా లోతు భార్య చేసినటువంటి అతి పెద్ద అవివేక లేకపోతే అవిధేయతతో కూడినటువంటి పాపం ఏంటంటే ఇరవై ఆరో వచనం అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభం ఆయను సో ఆమె వెనక్కి తిరిగి చూసింది పోతూ పోతూ నేరుగా ముందుకు పారిపోకుండా వెనక్కి తిరిగి చూసింది బహుశా అయ్యో నా యొక్క పాపపు నివాస స్థలము కాలిపోతుంది అయ్యో నాకు ఇక సుఖాలు ఉండవే అయ్యో నాకు ఇక లోకంలో నేను కోరుకున్న ఉండవే అని ఏమనుకుందో మనకు తెలియదు కానీ అట్లా అయిపోయేసరికి ఆమె అక్కడే వెనక్కి నిలబడి ఉప్పు స్తంభముగా మారిపోయింది దేవుడి ఆజ్ఞను ధిక్కరించినటువంటి ఒక దుర్మార్గపు స్త్రీగా అక్కడే ఆమె మరణించాల్సి వచ్చింది ఇక ఆమె మరణం అట్లా జరగడం చేత లోతు యొక్క కుటుంబం యొక్క దిశ దశ రెండు తర్వాత మారిపోవడం మనకి బైబిల్ గ్రంథాన్ని చదివితే అర్థమవుతుంది చార్ల్స్ పర్జన్ ఒక పుస్తకంలో ఈ మాటలు రాశాడు కొంతకాలము తర్వాత అంటే ఆయన పాపలను ఉద్దేశించి మాటలు రాస్తున్నాడు అండ్ వారితో చెప్తున్నాడు కొంతకాలం అయిన తర్వాత భూమి మీద మీ సమయం అయిపోయిన తర్వాత మీ నాశనపు గంటలు మోగడం మొదలుపెట్టినప్పుడు నరకంలో మీ కొరకు తెరవబడినటువంటి సమాధులు వేసేటువంటి కేకలు ఏంటో తెలుసా నశించిరి 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 లాస్ట్ 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 అండ్ అక్కడ మీరు పోయిన తర్వాత మీకు నిరంతరము చెవులకు నశించిరి నశించిరి అనేటువంటి పెద్ద శబ్దంతో కూడిన కేకలు నిత్యత్వంలో మీకు వినబడుతూనే ఉంటాయి అండ్ మీరు నిజంగానే నశించిరి అనే స్థితిలో ఉంటారు ఆయన చెప్పాడు సో అలాంటి పరిస్థితిలోనికి ఈ ఓడిపోయినటువంటి వారు వెళ్ళిపోతారు మూడవది ఓల్డ్ టెస్టిమెంట్లోనే ఎస్తేర్ గ్రంథం మూడవ అధ్యాయంలో హామాను అనేటువంటి ఒక దుష్టుడు అండ్ ఈ హామాను ఎలాంటి వాడో కూడా దేవుడి వాక్యంలో ఉంది ఒకటో వచనంలో ఈ సంగతులైన తరువాత రాజైన అహాశ్వరోష్ హమ్మేదాత కుమారుడును అగాగీయుడునగు హామానును గనపరిచి వాని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరనున్న అధిపతులందరికంటే ఎత్తుగా నుంచెను హామాను అగాగీయుడు అంటే అగాగు యొక్క సంతతి మొదటి సమయాలు పదిహేనో అధ్యాయంలో మీరు చూస్తే సౌలు రాజు రాజైనటువంటి అగాగును చంపకుండా విడిచిపెడతాడు కానీ తర్వాత సమూయలు వచ్చి అతన్ని ఖడ్గము చేత తునకలుగా నరుకుతాడు సో ఆగాగు బతికొండుట దేవుని ఉద్దేశం కాదు కానీ వారు బతికి బయటపడిపోయారు వారు ఇస్రాయేల్కు శత్రువులు బద్ద శత్రువులు అండ్ ఈ హామాను అలాంటి ఒక దుర్మార్గుడు దుష్టుడు సో ఇతడు అహశ్వరోష్ రాజు యొక్క అధిపతులందరిలోకల్లా పెద్దగా అంటే ప్రధానమంత్రిగా హెచ్చించబడ్డాడు ఆ స్థాయికి వచ్చాడు రాగానే మూడో అధ్యాయం ఆరో వచనంలో అందరూ అతనికి వంగి నమస్కారం చేస్తే మోర్దెకాయ్ అనేటువంటి యూదుడు అతనికి వంగడు నమస్కారం చేయడు నిజమైనటువంటి దైవ సేవకుడు ఎవడికి ముఖ్యంగా ఇట్లాంటి ఎట్టి పరిస్థితుల్లో వంగరు నమస్కారాలు చేయరు వారిని గుర్తించరు మోర్దెకాయ్ ప్రాణం మాత్రం తీయుట స్వల్ప కార్యమని ఎంచి మోర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహైశ్వరోషు యొక్క రాజ్యం అంతటా నుండు మోర్దెకాయ స్వజనులకు యోధులను అందరినీ సమరించుటకు ఆలోచించను సో ఒక వ్యక్తి నమస్కారం చేయకపోతే అంటే ఒక వ్యక్తి అభివాదం చేయకపోతే సల్యూట్ చేయకపోతే ఇతనికి ఎంత కోపం వచ్చిందంటే అతని ప్రాణాలు తీసేద్దాం అనుకున్నాడు తర్వాత అతడు ఎవరి సంతతి లేకపోతే వారి వంశమేంటో తెలుసుకుందాం అనుకుని వాకపు చేసేసరికి వీళ్ళందరూ యూదులు అండ్ ఈ యొక్క రాజుగారి రాజ్యం అంతటా చెదిరి ఉన్నారని తెలుసుకోగానే ఒక్కడిని కాదు ఈ జాతంతటిని నాశనం చేద్దామనేటువంటి కుట్ర పన్నాడు సో వాడు సాతాన్ యొక్క శిష్యుడు కాకపోతే మరెవడు ఎనిమిది నుండి తొమ్మిదో వచ్చిన వరకు ఆ హామాను ఆశ్వరోషితో చెప్పినది ఏమనగా మీ రాజ్య సంస్థానములన్నిటి అందుండు జనులలో ఒక జాతి వారు చెదిరి ఉన్నారు వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొని వారు కారు కాబట్టి వారిని ఉండనిచ్చిట రాజునకు ప్రయోజనకరము కాదు సో వారు మనలాంటి వారు కారు వారు విశిష్టమైన వారు వేరుగా ఉంటారు మనకు విరోధులు వారు ఉంటే మనకు మేలు కాదు వారిని చంపేద్దామని చెప్పేసి రాజుగారికి చెప్పగానే రాజుగారు కాదనిలేక అతని మాటను ఒప్పేసుకుంటాడు కానీ తర్వాత దేవుడు దాన్ని పూర్తిగా తిప్పి ఆ చరిత్రను తిరగరాశాడు సో మీరు ఇప్పుడు ఎస్తేరు ఏడవ అధ్యాయంలోనికి వస్తే తొమ్మిది పది వచ్చినాలు రాజు ముందర నుండు షండులలో హర్బోనా అనునొకడు ఏలినవాడా చిత్తగించుము రాజు మేలుకొరకు మాట్లాడిన మొరదకైని ఉరితీయుటకు హామాను చేయించిన ఏబది మూరల ఎత్తుగల ఉరి కొయ్య హామాను ఇంటి యొద్ద నాటబడి ఉన్నదనగా రాజు దాని మీద వాణి ఉరితీయుడని ఆజ్ఞ ఇచ్చాను కాగా హామాను మొరదెకాయకి సిద్ధము చేసిన ఉరి కొయ్య మీద వారు అతనినే ఉరి తీసిరి అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను సో ఇక్కడ జరిగింది ఏంటంటే హామాను మొరదెకాయని తీయడానికి ఉరికంబాన్ని సిద్ధం చేస్తే దేవుడు దాన్ని పూర్తిగా తిప్పేశాడు గనుక అది హామాను మెడకు చుట్టుకుంది సో మొరదెకాయ సత్కరించబడ్డాడు మొరదెకాయ ఆ గొప్ప స్థానంలోనికి హెచ్చించబడ్డాడు అండ్ హామాను ఉరికంబం ఎక్కించబడ్డాడు ఎవడు తీసిన గొయ్యిలో వాడే పడతాడన్నట్టుగా హామాను పరిస్థితి అయిపోయింది సో హామాను ఒక దేశానికి ప్రైమ్ మినిస్టర్ పొజిషన్లో ఉండి కూడా వాడొక పాపాత్ముడు వాడొక బుద్ధి లేని ఆలోచన చేశాడు ఒక జాతిని నాశనం చేద్దాం అనుకున్నాడు కనుక వాడు వాడి కుటుంబం నాశనం అయిపోవడానికి ఓడిపోయినటువంటి జాబితాలో లూజర్గా మిగిలిపోవడానికి అవకాశాన్ని కల్పించుకున్నాడు నాలుగవది దానియల్ గ్రంథంలో ఐదో అధ్యాయంలో మనకు దానియేలు కాలంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి అతడు ఒక రాజు ఆయన పేరు బెల్షెసరు ఆయన గురించిన ఒక ఉదంతం రాయబడి ఉంటుంది ఐదో అధ్యాయం ఒకటో వచనం రాజగు బెల్షెసరు తన అధిపతులలో వెయ్యి మందికి గొప్ప విందు చేయించి ఆ వెయ్యి మందితో కలుసుకొని ద్రాక్షారసము త్రాగుచుండెను ఇతడు ఎట్లాంటి వాడంటే ఇతడు ఒక విచ్చల వీడి కలిగినటువంటి భోగ విలాసి అంటే ఎప్పుడు కూడా వీడికి భోగము సుఖము విందు వినోదము అండ్ మద్యము ఇవే వీడికి ముఖ్యం అన్నమాట కనుక ఇతడు ఒక పచ్చి మరి శరీరానుసారుడు దేవుడు అండ్ దేవుడి యొక్క పరిశుద్ధత దేవుడి యొక్క పరిచర్య దేవుడి విషయాలు ఏవి కూడా వీడికి ముఖ్యం కాదు అండ్ వీడు విందు చేయించి దాంట్లో వెయ్యి మందిని పిలిచి అంటే పెద్ద విందు చేయించి దాంట్లో అందరితో ద్రాక్షారసం తాగుతున్నాడు తాగుతున్నప్పుడు ఏం చేస్తాడు రెండో వచ్చిన బెల్షెజర్ ద్రాక్షారసం తాగుచుండగా తాను తన అధిపతులను తన రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసం పోసి త్రాగునట్లు తన తండ్రి యొగు నెబుకద్ నెసర్ ఎరుషలేములోని ఆలయంలో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చింది సో వీరికి ఆల్రెడీ మంచి మంచి పాత్రలు ఉన్నాయి గ్లాసులు ఉన్నాయి తాగడానికి అవి తాగి ఊరుకోకుండా దేవాలయంలో దేవుడి పరిశుద్ధ సేవ కొరకు యాజకులు వాడినటువంటి పాత్రల్ని తీసుకుని వస్తే నేను నా రాణులు ఉపపత్నులు అధికారులు వీళ్ళందరూ కూడా భ్రష్టులు పాపులు అపవిత్రులు మేము తాగి ఆయన నామాన్ని అపవిత్రపరుస్తామన్నగానే మరి అక్కడ ఒక చెయ్యి గోడ మీద రాయడం అనేది కనబడుతుంది దాని తర్వాత మీరు ఐదో అధ్యాయం చదువుకుంటే అక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ మీకు అర్థమవుతాయి ఆ రాత యొక్క అర్థమేంటో ఎవరు చెప్పలేకపోయారు సో రాణి ఆమె వచ్చి ఒకడే ఒకడున్నాడు మన దేశంలో ఆత్మ కలిగినటువంటి అంటే దేవుడు ఆత్మ కలిగినటువంటి వివేకి అతడు మాత్రమే చెప్పగలడు అంటే అతడు దానియాలు సో దానియల్ను పిలిపించారు దానియలు వస్తాడు లాంటి గొప్ప వ్యక్తి పరిశుద్ధుడు దేవుని ఆత్మ కలిగినటువంటి ఆ సేవకుడు తన దేశంలో ప్రవక్తగా ఎంతో కాలముగా ఉన్నాడు వాడబడ్డాడు అనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా ఈ బెల్షెజర్కు లేదు అంటే అతడు ఎంత లోకస్తుడో అతనికి అతని పాపము సుఖము ఇంకోటి ఎందుకు అర్థమవ్వదో మీరు అర్థం చేసుకోవచ్చు సో అతనికి చెప్పాల్సినటువంటి హెచ్చరిక దానియాల ద్వారా దేవుడు చెప్పిస్తాడు అయినా కూడా అతడు మారు మనస్సు పొందడు కనుక ఐదో అధ్యాయం ముప్పయో వచనంలో ఆ రాత్రి అందే కల్దీయుల రాజగు బెల్షజరు హతుడాయను ఆ రాత్రే మందు తాగాడు అండ్ అదే రాత్రి మరణం వచ్చింది పోయాడు మైకంలో మతి లేకుండా ప్రవర్తించాడు కనుక మరణానికి అప్పగించబడ్డాడు ఒకవేళ మారు మనసు పొందుంటే గోడ మీద రాతను చూసి మారు మనసు పొంది దేవుడి వైపు తిరిగి మోకాళ్ళ మీద పడుంటే తప్పకుండా క్షమించబడేవాడు రక్షణ పొందుటకు అవకాశం ఉండేది చావాల్సిన అవసరం బహుశా వచ్చేది కాదు లేడీ హంటింగ్ డన్ అనే ఒకప్పుడు ఒక గొప్ప రాజవంశస్తురాలు ఆమె మరి ఒక సహోదరుడు అతడు పాపాత్ముడు కాకపోతే రక్షణ లేనటువంటి వ్యక్తి కనుక అతడు తన పాపాన్ని బట్టి నేను నశించిపోయాను నశించిపోయాను నన్ను ఎవరు రక్షించలేరు నా దేవుడు నన్ను రక్షించలేడు అని మొరపెట్టుకుంటుంటే ఆమె అతనితో కూర్చుని మాట్లాడి సువార్త చెప్పింది సువార్త చెప్పి నీకు నిజముగా నిరీక్షణ లేదా అని నువ్వు అనుకుంటున్నావా అంటే అతడు నేను నశించిపోయానంటే అప్పుడు ఆమె చెప్పింది నశించిన దానిని వెదికి రక్షించుటకే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు కనుక ఎవడైతే నేను నశించాను అనేటువంటి సత్యాన్ని గ్రహిస్తాడో వాడిని ప్రభు త్వరగా రక్షిస్తాడు నేను నశించలేదు అనే ధీమాతో ఉన్నవాడిని రక్షించటకే కష్టమవుతుంది సో నువ్వు దేవుడు రక్షించుటకు రైట్ క్యాండిడేట్వి ఆయన దగ్గరికి నీవు నీ యొక్క జీవితంతో వెళ్ళిపోతే ఆయన రక్షిస్తాడనగాని అతనికి అప్పుడు ఆ పాయింట్ అర్థమైంది కానీ బెల్షెసర్కి అర్థం అవ్వలేదు కనుక బిగ్ లూజర్గా పోయాడు ఇక న్యూ టెస్టిమెంట్కి వస్తే ఇంకా చాలామంది ఉన్నారు మీరు చదువుకున్నప్పుడు మీరు బైబిల్లో వాటిని తెలుసుకుందరుగాక కాకపోతే లూకా అస్వార్థ పన్నెండో అధ్యాయంలో ఒక ధనికుడు ఉంటాడు సో ఈయన గురించి కూడా యేసుక్రీస్తు ప్రభే చెప్పాడు ఈ ధనికుడు మరి చాలా పెద్ద స్వార్థపరుడు వ్యాపారస్తుడు ధనాపేక్ష కలిగినటువంటి వాడు మంచి వ్యాపార అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అండ్ వ్యాపారంలో కిటుకులన్నీ తెలిసినటువంటి వాడు అండ్ అతడు విస్తారమైనటువంటి పంటను వేసుకున్నాడు దాన్ని చక్కగా ఇంటికి తెచ్చుకున్నాడు అంటే తన గోదాములకు దాన్ని తెచ్చుకున్నాడు అండ్ అది వస్తున్నప్పటికే గోదాములు సైజు సరిపోదని తెలుసుకొని వాటిని విప్పదీసి పెద్దవిగా చేసుకుందాం అనుకున్నాడు చాలా ప్లాండ్గా ఈ యొక్క వ్యక్తి ప్రవర్తించాడు పదహారో వచనంలో ఏసుప్రభు అంటాడు ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండిను అప్పుడతడు పదిహేడు నా పంట సమకూర్చుకునేటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగూ చేతును సో పద్దెనిమిది పంతొమ్మిదిలో అతడు ఇక నా కొట్లను నేను విపదీస్తాను పెద్దవిగా చేస్తాను నా ఆస్తిని వాటిలో నా ధాన్యంతో సమకూర్చుకుంటాను నా ప్రాణముతో ప్రాణమ అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించుము తినుము త్రాగుము సంతోషించుమని చెప్పుకుందుననుకో నెను ఇతడు తనతో తాను మాట్లాడుకుంటున్నాడు ఇతని యొక్క సంభాషణలో ఎక్కడా దేవుడు అనే పదం లేదు దేవుడి గురించిన ప్రస్తావన లేదు ఇతడి జీవితంలో ఆధ్యాత్మికత లేదు ఇతని జీవితంలో భక్తి లేదు ఇతని జీవితంలో ఒక జీవిత ఆశయం లేదు ఇతని జీవితంలో మరో మనిషి యొక్క ప్రయోజనం లేకపోతే ఇతరులకు చేయాల్సినటువంటి మేలు కార్యం ధర్మం అనేవి ఏమీ లేవు ఇతని జీవితంలో ఇతడొక్కడే ఉన్నాడు అండ్ ఇతడి జీవితంలో ఇతనికి కావాల్సినటువంటి సుఖించము తినుము త్రాగుము సంతోషించుము అన్నది తప్ప నా ఆస్తి నా కోట్లు నా ధాన్యం అన్నది తప్ప ఇంకొకటి లేదు కనుక ఇరవయో వచనంలో దేవుడు ఏమంటాడు వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నారు నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను మనిషి ధాన్యాన్ని కాపాడుకుంటాడు ధనాన్ని కాపాడుకుంటాడు బండ్లను కాపాడుకుంటాడు బిల్డింగ్లను కాపాడుకుంటాడు బ్యాంకులో ఉన్న బాండ్లను కాపాడుకుంటాడు కానీ తను కాపాడుకోలేడు తన ప్రాణాన్ని కాపాడుకోలేడు వాడి ప్రాణం దేవుడు చెప్పు చేతుల్లో ఉంది దేవుడు అంటున్నాడు వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నారు ఎవరు అడుగుతారు ఆయన వారే అడుగుతారు సో ఆయన వారు అని ఉంటారు ఈ వ్యక్తి ప్రాణాన్ని తీసేయమని కనుక దేవుడు ఆ రాత్రి వాడి ప్రాణాన్ని తీసేయబోతున్నానని అతనికి చెప్పినప్పుడు లేకపోతే ఆ మాటలు ఇక్కడ ప్రభు పలికినప్పుడు అతనికి ఇంకా ఆ సత్యం అర్థం కాలేదు ఇరవై ఒకటిలో దేవుడు అంటాడు దేవుని అట్లా ధనవంతుడు కాక తన కొరకే వాడు అలాగుననే ఉండును సో ఈ వ్యక్తి తన కొరకే తాను బ్రతికాడు దేవుడి విషయంలో మూర్ఖుడు వెర్రివాడు దేవుడి విషయంలో దరిద్రుడు దుర్మార్గుడు కనుక అతడు నశించిపోయాడు అతని నాశనం అకస్మాత్తుగా వచ్చింది అనేక సంవత్సరాల కోసం ప్లాన్ వేసుకుంటుంటే ఆ రాత్రి ప్రాణం పోయింది ఇక చివరిగా మనం చూస్తే లోకంలో ఉన్నటువంటి అసంఖ్యాకమైనటువంటి ప్రజలు పశ్చాత్తాపంతో ప్రభు పాదాలు పట్టుకొని పాపం ఒప్పుకొని విడిచిపెట్టని ప్రతి పాపి పాపాత్ముడు పాపాత్మురాలు వారి పరిస్థితి ఏంటి అంటే మోసే ద్వారా దేవుడు సంఖ్యాకాండం ముప్పై అధ్యాయం ఇరవై మూడో వచనంలో ఈ సత్యాన్ని రాయించాడు నీ పాపము నిన్ను పట్టుకొని బయటపెట్టును యువర్ సిన్ విల్ ఫైండ్ యు అవుట్ సో మానవుడు చేసినటువంటి పాపము వాణ్ణి విడిచిపెట్టదు వాడిని పట్టుకుంటుంది బయట పెడుతుంది వాడిని తీర్పులోనికి తీసుకుని వస్తుంది దేవుడి ఎదుట నిలబెడుతుంది దేవుడి ఉగ్రతకు గురయ్యేటట్టు చేస్తుంది తర్వాత దేవుడి యొక్క తీక్షణమైన తీర్పు శిక్ష పడేటట్టు చేస్తుంది కనుక ఈ పాపము వాడిని విడిచిపెట్టదు నువ్వు మద్యం తాగి బాటిల్స్ పడేసి ఉండొచ్చు కానీ ఆ మధ్యము తాగుట అనేటువంటి పాపం నీతోనే ఉంది నిన్ను పట్టుకునే ఉంది ఒక రోజు నిన్ను బయట పెడుతుంది అట్లా అనేక పాపాలతో ఉన్నటువంటి పాపాత్ములందరూ కూడా పట్టబడతారు పీడింపబడతారు గలతీ పత్రిక ఆరో అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు ఒకవేళ మీరు చూస్తే మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును ఎలాగనగా తన శరీరేచ్చలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును ఆత్మీయంగా తిరిగి జన్మించినటువంటి వారు పాపులే కనుక వారు శరీరమును బట్టి విత్తుతారు శరీర సంబంధమైన క్షయమైన పంటనే కోస్తారు అంటే నాశనకరమైన పంటనే కోస్తారు సో అలా పాపులుగా ఉన్నటువంటి వారు ఏం చేస్తారంటే పాపమునకు వచ్చు జీతం మరణం గనుక దానికి అప్పగించబడతారు ఆ స్థితిలో ఈరోజు నా ఈ వాక్యం వింటున్నటువంటి మీలో ఎవరైనా ఉంటే ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు యూ నీడ్ నాట్ అప్ యాజ్ అ లూజర్ ఒక ఓడిపోయిన వ్యక్తిగా మిగిలిపోవాల్సిన అవసరం లేదు యేసు ప్రభు దగ్గరికి వచ్చి పాప క్షమాపణ పొందితే ఆయన నిన్ను రక్షిస్తాడు సో నేనేం చేయాలి అంటే నీ పాపాన్ని నీవు యథార్థముగా ఒప్పుకోవాలి విడిచిపెట్టాలి పశ్చాత్తాపడాలి దేవుడికి దేవుడి యొక్క పరిశుద్ధతకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను అనే భావనతో దానిని స్వస్తి చెప్పి ఆయనకు నీ జీవితాన్ని సమర్పించుకుంటే క్షమిస్తాడు యేసు రక్తంలో కడిగి పవిత్రపరుస్తాడు రక్షిస్తాడు ఆ తర్వాత ఆయన వాక్యం ప్రకారం నీవు ఆయనకు సమర్పించబడిన జీవితంతో బాప్తిస్మను తీసుకొని స్థానిక సంఘంలో దేవుణ్ణి ఆరాధించే దేవుణ్ణి సేవించే వ్యక్తిగా ఉంటే దీవించబడతావు ఈ మాటతో ప్రార్థన చేస్తాను ఒకప్పుడు అంటే నైన్టీన్ సెంచురీలో పాల్ మార్ఫీ అనే ఒక అమెరికన్ చెస్ ప్లేయర్ అతడు అన్అఫీషియల్గా అనాధికారికంగానే ప్రపంచ ఛాంపియన్ మరి చాలా గొప్ప చెస్ ఛాంపియన్గా వరల్డ్ ఛాంపియన్గా నైన్టీన్త్ సెంచురీలో పేరుగాంచాడు సో ఒక రోజున అతని స్నేహితుడు అతన్ని ఒక చోటకి ఆహ్వానించాడు ఆ చోట ఒక చాలా విలువైన ఖరీదైన పెయింటింగ్ ఉంది ఆ పెయింటింగ్ యొక్క పేరు ఏంటంటే ద చెస్ ప్లేయర్ చెస్ ఆటగాడు ఆ పెయింటింగ్ని వేసినటువంటి పెయింటర్ ఏం చేశాడు అక్కడ ఒక చెస్ బోర్డుని పెట్టాడు దాని మీద పావులను పెట్టాడు ఒకవైపున ఒక యవనస్తుడిని పెట్టాడు అండ్ ఇంకొక వైపున మరి సాతాను పెట్టాడు సో సాతాను ఒక యవనస్తుడితో చెస్ ఆట ఆడుతున్నాడు అండ్ ఆటలో యవనస్తుడు ఓడిపోతే అతని ఆత్మను సాతాను సొంతం చేసేసుకుంటాడు సో అలా సో ఆ చెస్లో మరి ఆ యొక్క పావులు ఎట్లా పెట్టాడు అంటే యవనస్తుడి యొక్క చివరి పావు దగ్గరికి వచ్చేసరికి అతడు చెక్మేట్ అయిపోయాడు అంటే ఇక యవనస్తుడు ఇరుకునబడ్డాడు ఇక యవనస్తుడు బయటపడలేడు యవనస్తుడు ఓడిపోయాడు సో సాతాను ఇక యవనస్తుడిని ఓడించాడు గనుక వాని ఆత్మను కబలించేస్తే వాడిని నాశనానికి తీసుకెళ్ళిపోతాడు అది ఆ చెస్ పెయింటింగ్లో ఉన్నది కాకపోతే పాల్ మర్ఫీ అతడు వరల్డ్ ఛాంపియన్ పెయింటర్ ఏమో వరల్డ్ ఛాంపియన్ చెస్ ప్లేయర్ కాదు పెయింటరే సో ఆయన ఏం చేశాడంటే ఒక చెస్ బోర్డ్ని తెప్పించాడు పాల్ మర్ఫీ చెప్ తెప్పించి దాన్ని బళ్ళ మీద పెట్టి ఆ యొక్క పెయింటింగ్ని చూసుకుని అన్ని పావులు అట్లాగే పెట్టాడు పెట్టి చెక్మేట్ అయినటువంటి యవనస్తుడి వైపు వచ్చి నిలబడి ఆ చెక్ అయినటువంటి పావును తీసి సాతాను ఓడించేశాడు ఒకవేళ ఆ టైంలో నేను అక్కడ ఉంటే ఈ యవనస్తుడి ఆత్మను ప్రాణాన్ని నేను రక్షించి ఆ యొక్క శత్రువును ఓడించేవాడిని అని చూపించేసాడు సో యేసుక్రీస్తు మనందరి పక్షాన్ని అది చేసాడు మనందరం ఆ యవనస్తులం మన ఆత్మను కోల్పోయిన పరిస్థితులు ఇక ఓడిపోయి ఆమెకు అయిపోయింది మన సంగతి అనుకుంటున్నప్పుడు ఆయన వచ్చి అది తీసి మనల్ని చెక్మేట్ పొజిషన్ నుండి తీసేసి డెవిల్కి ఆయన చెక్ పెట్టి మనల్ని సేవ్ చేశాడు సో ఇంత గొప్ప రక్షకుడు లోకానికి అందుబాటులో ఉన్నప్పుడు ఆయన ఆశ్రయించి నిత్యత్వం కొరకు విమోచించబడుట ధన్యత అది మన ఆధిక్యత అలాంటి కృప అందరికీ ఇవ్వడానికి దేవుడు సిద్ధం కాకపోతే నీవు అలా రక్షించబడి నిత్యత్వానికి నిత్య జీవానికి వస్తావో లేక ఓడిపోయిన వ్యక్తిగా లూజర్గా నాశనానికి వెళ్తావో తీర్మానించుకోవాల్సిన అవసరం ఉంది నీవు సరైన తీర్మానం చేయాలని చేస్తావని ఆశిస్తూ ప్రార్థిస్తూ ప్రార్థనలో ఏకీభవించమని కోరుతున్నాను అయితే ఆ తీర్మానం ఊరికే చెయ్యొద్దు యథార్థమైనటువంటి హృదయంతో తీవ్రమైనటువంటి పశ్చాత్తాపంతో కన్నిటితో చేసి దేవుడికి నీ జీవితాన్ని సమర్పించుకుంటే రక్షిస్తాడు ప్రేమ గల మా తండ్రి ఈ వాక్య భాగము ద్వారా ఎందరైతే వింటున్నారో వారిని రక్షణ లేని వారు ఉంటే రక్షించండి రక్షణ రక్షించబడిన వారు ఉంటే వారందరినీ మరి ఓడిపోయినటువంటి జీవితాలు జీవించకుండా ఈ లక్షణాలు కలిగి ఉండకుండా వారందరూ నీ ప్రజలుగా భయభక్తులతో నీకు విశ్వాస విధేయతలతో గణపరిచినట్లు వారు జయ జీవితం జీవించేటువంటి జయశాలులుగా మారినట్లు చేయమని మా ప్రియులను వారి కుటుంబాలన్నిటినీ రాకడ కొరకు నిత్యత్వం కొరకు సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామముని అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రభు యేసుక్రీస్తు కృప దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసం సంఘానికి శిష్యులందరికీ సదాకాలంతోడ ఎండునుగాక ఆమెన్